Welcome, very, very good evening. Konchem touch lo unte chepta season 3 powered by Prisma leggings and jeggings, fog and HP racer. Ki swagatam, suswagatam. Mee andarlage ee roju nenu kuda eduru chustunnanu endukante ee roju ఒకే దెబ్బకి మూడు పిట్టలు. అది కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముచ్చటగా ముగ్గురు సెలబ్రిటీలు ఈ సోఫాలో కూర్చోబోతున్నారు, మనందరితో పాటలాడబోతున్నారు. సో త్రీ సెన్సేషనల్ సింగర్స్ ఈ రోజు మన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లిప్సిక, రమ్య బెహరా అండ్ రేవంత్. సో ఈరోజు మీ ముగ్గురు గురించి బోల్డెడ్ విషయాలు మేము అందరం తెలుసుకుందాం అనుకుంటున్నాం, అందుకే వాళ్ళందరినీ కొంచెం టచ్ లో ఉండమని చెప్పాను. అండ్ మీ ముగ్గురి పరిచయం అంటే సంగీతమే మీ ముగ్గురిని కలిపిందా? అంటే సంగీతం మాత్రమే కాకుండా ఇంకే విషయాల్లో మీరు అందరూ కలిశారు? అంటే రికార్డింగ్స్, ట్రావెలింగ్, అంటే వాళ్ళు బాగా కుళ్ళిపోయి ఉంటారన్నమాట, దానిపైన జోక్స్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంటే నేను ఏక ముందే అమ్మ రేవంత్ జోక్ వేస్తానంటే ముందే కుళ్ళిపోతారు, సో అప్పుడు నేను తర్వాత జోక్స్ వేస్తాను అన్నమాట. బట్ అంటే మీ ముగ్గురు సెపరేట్ సెపరేట్ గా యూనో బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడుతున్నారు, విడివిడిగా పాడుతున్నారు, బట్ ముగ్గురు కలిసి ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చారంటే డెఫినెట్లీ మీరు పాడిన పాటలు కానీ మీరు చేస్తున్న ఇప్పుడు కరెంట్ నడుస్తున్న విషయాలు కానీ వీటిలన్నిటితో అన్నిటికంటే ముఖ్యంగా మీ జర్నీ గురించి, మీరు ఇప్పటి వరకు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి, ఆ వెనకాలన్న ఆప్షన్ లోస్ ఏంటి, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏంటి, అన్నిటి గురించి మాట్లాడదామనే మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమం. ఎందుకంటే సీరియస్ గా ఉన్నారు మీరు, అదొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ముందు అప్కమింగ్ సింగర్స్ కూర్చున్నట్టు సార్ నోట్ లో ఏ ట్యూన్ వస్తుందో అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. అదే సీరియస్నెస్ కాదు ప్రదీప్ గారు, మీరు యాంకరింగ్ చేస్తుంటే లైమర్స్ పై చూస్తున్నారు, అలా చూస్తూ రాగానే బిస్కెట్ వేయడం ఎలా అనే దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఇది. అంటే మంచి డబ్బింగ్ ఎక్కువ చెప్తుంది కదా, అలవాటు అయిపోయింది. డెఫినెట్లీ అంటే ఇప్పుడు విషయం గురించి నాకు బాగా తెలుసు, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం వెనక్కి వెళ్దాం, రైట్? సో ముగ్గురు గురించి చిన్నప్పటి విషయాలు చాలా విషయాలు నేను తెలుసుకున్నా. అవునా? అందరికంటే మేమిద్దరం అంటే సరే ఏదో ఫేస్బుక్ లో ఎక్కడో అప్డేట్ చేస్తుంటాం, తన గురించి తెలిసే ఛాన్స్ లేదు. లాస్ట్ సీన్ కూడా హైడ్ ఉంటది తనది, ఎవరికి తెలియదు. ప్రొఫైల్ ఫోటో ఉండదు తెలుసా వాట్సాప్ కి, దానికి ప్రైవసీ అస్సలు పాటించని రేవంత్ తో మొదలు పెడతాను నేను. ఎందుకు స్వామి? కానీ రేవంత్ తో స్టార్ట్ చేసే ముందు మీరిద్దరు ఛాలెంజ్ చేశారు కదా, ఓన్లీ మీ ఇద్దరు గురించే తెలుసు, ఈవిడ గురించి తెలిసే సీనే లేదని. అది కూడా ప్రైవసీ గురించి, అంటే ఎక్కువ మంది కనపడరావడ. అలాంటిది అసెంబ్లీలో ప్రతిరోజు పాట పాడమంటే మైక్ తీసుకుని మీరే పాట పాడతారంట స్కూల్లో? టుడే సాంగ్ బై రమ్య బెహరా అని టింగ్ 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 నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద పాట పాడేళ్తారంటే డైలీ? డైలీ కాదు కానీ అప్పుడప్పుడు. అంటే వాళ్ళందరూ ఎప్పుడు అసెంబ్లీ పెడితే అప్పుడు మీరు పాడాల్సిందేగా, అంటే తను ఎప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు పాడుతుంది. నేను చాలా రెగ్యులర్, ఆవిడ ఎవ్రీడే వెళ్తారు, ఆవిడ మళ్ళీ అనుకున్నాం ఏంటి, ఆవిడ బ్రిలియంట్ స్టూడెంట్, అక్కడ బ్యాక్ బెంచ్, ఇక్కడ మేము అవుట్ ఆఫ్ ద క్లాస్, ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీలో ఏ పాటలు పాడతారు అంటే నాకు తెలిసి అసెంబ్లీలో పాడే రెండు పాటలు, ఒకటి జనగణమన, ఒకటి వందే మాత్రం. ఇంతకు మించి మీరు అసెంబ్లీలో ఏం పాడుతున్నారు అంటే నాకు గుర్తున్నంత వరకు నేను అంత పాడేదాన్ని కాదు అని నా ఫీలింగ్. అంటే సెకండ్ క్లాస్ అంటే మీరు ఏ సోర్స్ నుంచి కనుక్కున్నారు దాన్ని బట్టి ఉంటుంది ఆన్సర్. ఎప్పుడు ది బెస్ట్ నుంచి వస్తుందమ్మా మాకు. కానీ ఒక విషయం చెప్తా, ఏ పాట పాడారో గుర్తులేదు కానీ రెండేళ్ళు మూడేళ్ల వయసులో మాత్రం హమాప్ కే కోన్ సిడి పెట్టిన పాటలు మాత్రం వినేవాళ్ళ. ఇవిడ మొట్టమొదటి గురువు హమాప్ కే కోన్ సినిమా. కాకర్ టెండెన్సీస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి మీ ప్రదీప్ గారు? అసలు నీ వయసు ఏంటి, నువ్వు చూసే సినిమాలు ఏంటి? నిజమే, ఇది నిజమే. ఏది హమాప్ కే, హమాప్ కే కాన్? అవును, అది కూడా ఆర్డర్ లో సిడి మీద ఏ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ ప్రకారం. అవును, సిడి కంటే ముందు మీరే పాడేవాళ్ళు అంట. అవును, అంటే ఆ వయసులో మీకు హమాప్ కే కాన్ సినిమా సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే అప్పుడు సల్మాన్ ఖాన్ నచ్చుంటాడు నాకు. అంత చిన్న వయసులోనే సార్ కష్టం సార్. సల్లు భాయ్ మన కష్టం. మీరు ఒక పాట గుర్తుందా ఆ సినిమాలో ఏదైనా మీకు? దిది తెర దేవర దివానా హై రామ్ కుడియో కడాలే దానా గుర్తుంది? మాకు ఈ స్టైల్లో కాదు, మీ వయసు రెండు మూడేళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా పాడేవారు? అదా అలానా? అదే తర్రి పన్ను, ఆ తర్రి పన్ను, ఓ పన్ను లేక తుస్సు తుస్సు గాలి వస్తుంది.
దీది తేరా తేవ. ఓకే, ఇప్పుడు మీ వయసు 3 సంవత్సరాలు. రమ్య దీపావళి పలుకుండు. మాదిరి దీక్షిత్ సల్మాన్ గారు అందరూ కొడతాడు, ఇలాంటి చూడరు మీరు. సో చాలా స్టూడియస్ గా చాలా పద్ధతిగా చదివే రమ్య బెహరా. అలా చెప్తాను అంటే చాలా అద్భుతమైన స్టూడెంట్. అక్కడతో ఆపుతా, అద్భుతమైన, ఎందుకంటే ఇంకో అద్భుతమైన స్టూడెంట్ గురించి మాట్లాడతాను. ది మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. అయ్యా ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు? సెంట్ పర్సెంట్ ఇక్కడ కాదు, నీకు శాంపుల్ వదిలేను కదా ఇటు. నన్ను మాట్లాడమంటావా, నువ్వే చెప్పేస్తావా? టీచర్ చేతి మీద కొట్టమంటే నడ్డి చూపించి ఇంకొంచెం గట్టి కొట్టండి టీచర్ అనే వాళ్ళు అంట. అవును, రోజు కొట్టడమే, ఇంకే రోజు ఎయిల్ నొప్పెట్టేవి. అప్పుడు ఇంకా టీచర్ మీరు ఏం చేస్తా, కొడతారా, కొట్టండి కొట్టండి. అంటే ఎవరికైనా క్రష్, మామూలుగా స్టూడెంట్స్ మీద ఉంటుంది, నీకు టీచర్ మీద క్రష్ ఉండేదంట. ఎవరు చెప్పారు? వాము, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అంటే మా స్కూల్ టీచర్ అన్నమాట, జయశ్రీ మేడం అని. ఏ సబ్జెక్ట్? మొత్తం అన్ని క్లాసులకి ఆవిడ. ఎప్పుడు అంటే ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా. ఫస్ట్ స్టాండర్డ్ లో? అరే నిక్కర్, ఫస్ట్ స్టాండర్డ్ లో అంటే ఆ టీచర్ అంటే బాగా ఇష్టం. సడన్ గా టీచర్ కి పెళ్లి అయిపోయింది రావటంలే. అంటే రోజు ఎట్లా అంటే నాకు అంటే నీట్ గా టక్ చేసి బొట్టు పెట్టి ఇలా రేపు. అలా ఏం కాదు, అంటే ఆ టీచర్ రోజు క్లాస్ చెప్పి అంటే ఫస్ట్ స్కూల్లో ఏదైనా లీజర్ టైమ్ లో ఉంటే పాటలు పాడించుకోవడం. అలాగే సడన్ గా టీచర్ పెళ్లి అయిపోయి కనబడలేదు. సో అప్పుడు అలాగా అరే మా టీచర్ వెళ్ళిపోయిందా అనుకున్నాను అంతే. ఓన్లే ఇప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. జేసీ టీచర్ గుడ్ ఈవినింగ్, నాకేం సంబంధం లేదు టీచర్. ఓకే, సో స్కూల్ నుంచి రెగ్యులర్ గా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చేవి? అంటే గుర్తులేవు. నిజం గుర్తులేవు, రోజు వస్తాయి కాబట్టి తెలియదు. కాబట్టి రోజు వస్తాయి. మీకు అన్నయ్య ఉన్నాడా? కానీ నువ్వే అన్నయ్యలా ఫీల్ అవుతూ ఉంటావు. అలా ఏం లేదే, నువ్వు పెదరాయిడ్లా ఫీల్ అవుతావు. అంటే కొంచెం మీ అన్న ఎవరిని అంటే కూడా నువ్వు వెళ్ళి ముక్కులు మీకు గుద్దేసి వచ్చి వాళ్ళకి రక్తాలు గారి. అయ్యా చిన్నప్పుడు ఏవో తెలియక. చిన్నప్పుడా? పెద్ద అయినప్పుడే గుద్దడానికి భయంగా ఉంటది మాకు. చిన్నప్పుడు ఎలా స్టార్ట్ చేసావు? యాక్షన్ ఏం కాదు, ఇట్లా వెళ్తున్నప్పుడు అనుకోకుండా వస్తుంటే బండి పై నుంచి వస్తుంటే సడన్ గా వాళ్ళందరూ 10 మంది ఉన్నారు, మా అన్నయ్యని కొట్టబోయారు. ఏ మా అన్నం కొడతారని చెప్పి ఆ ఫ్లోలో గుద్దాను. అది రక్తం వచ్చి తర్వాత వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇంటికి వచ్చి మీ అబ్బాయి చూడండి, మా ఆవిడ ముప్పు పాలు కొట్టాడంటే. మాది పెద్ద ఫ్యామిలీ కదా, ఎక్కడో ఎక్కడో వెనకాల దాంగున్నాను అక్కడికి వెళ్ళి. ఏం కాదు, మీ ఓడిదే తప్పు అని చెప్పాను. సో మీ ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది, బట్ ఈవిడ పరిస్థితి ఇంకా వేరుంది. ఈవిడ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో చాలా పద్ధతిగా ఏమీ తెలియని అమాయకురాల్లా ఉండే. ఇది మాత్రం తెలుసు, బయట పెద్ద రౌడీ సీటర్ అండి సార్. అలా కాళ్ళు కాళ్ళు చెప్తున్నారు. ఏం చేసావు అమ్మా, ఇంట్లో ఎలా యాక్ట్ చేసేదానివి, బయట ఎలా యాక్ట్ చేసేదానివి? అంటే మా డాడీ అంటే నాకు చాలా భయం బేసిక్ గా. సో కొంచెం మా డాడీ ఎంట్రెన్స్ లోకి రాగానే అనడం అలవాటు అన్నమాట. సిగ్నల్ ఇస్తారు, దగ్గు వినిపించింది అంటే ఇంకా నేను అన్ని పక్కన పెట్టి అలా కూర్చుని అలా వెళ్ళిపోగానే అలా ఊఫర్ ఆన్ చేసి ఫుల్ పాటలు పెట్టుకుని అలా హడావిడి చేసేదాన్ని. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మీ ఇంట్లో పెంచుకున్న కుక్కలు మాత్రం? యా. 10 కుక్కల్ని పెంచారా మీరు? మా పెద్ద బాబాయ్ యాక్చువల్లీ డాగ్స్ అంటే చాలా పిచ్చి అన్నమాట. సో రైట్ ఫ్రమ్ షిజు సెండ్ బర్నార్డ్ దగ్గర నుంచి అన్ని అన్ని బ్రీడ్స్. అమల గారు, అమల గారు మాకు వ్యక్తి దొరికారండి ఇప్పుడు ఇక్కడ. సో ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త కుక్కలు వస్తూ ఉండేవి అన్నమాట మా ఇంటికి. సో డాగ్స్ వర్ లైక్ మై వరల్డ్. ఓకే, సో ముగ్గురు గురించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి నేను తెలుసుకున్నవి. కానీ దానికంటే ముందు ఇప్పుడు అంటే చాలా చక్కగా ఉన్నారు మా రేవంత్. చూసారా సైడ్ ఒక గాట్ పెట్టాడు, ఇట్లా లేదు టోన్ జీన్స్. మీరు కొంప తీసి పాత ఫోటోలో అలా ఏం లేదు, మీవా కాదని మీరు గుర్తించాలి అంతే. మీ చిన్ననాటి పిక్చర్స్ నేను తీసుకొస్తా. అదిగో ఆ వయసులోనే ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉందంటే ఆవిడ గ్యారంటీ రమ్య బేరా. అమ్మా ఈ ఫోటో వెనకాల ఉన్న హిస్టరీ ఏంటమ్మా? అదే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఏదో స్కూల్లో ప్రోగ్రామ్, అది ఏదో స్కూల్, మా స్కూల్లో ఏదో ప్రోగ్రామ్. సో ఐ థింక్ ఇండిపెండెన్స్ డేనో ఏదో అనుకుంటా. మీరు కూడా యాజ్ యూజువల్ గా భారత మాత కట్ట పేసారా? ఎగ్జాక్ట్లీ, ఏదో పాట పాడడానికి వెళ్ళినప్పుడు అలా రెడీ అయ్యి వెళ్ళాను అన్నమాట. సూపర్, ఫ్రిడ్జ్ కంటే హైట్ ఉంది ఇవిడ. రెండోది రేవంత్ అని చెప్పకండి. అయ్యా నారదా సంబంధం లేదు, నారదులుగా నారదులేనా? అంటే అప్పటి నుంచే నారదు అప్పటి నుంచే
ఎందుకు జరిగినది, ఏమి జరిగినది అక్కడ? స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్. యాన్యువల్ ఫంక్షన్ నారదుడే వేయాలి ఎందుకు అనిపించింది అంటే అందరూ అన్ని రెగ్యులర్ అయిపోయి బాయ్ సంథింగ్ డిఫరెంట్ ఉండాలని చెప్పి. మా హై స్కూల్ అయితే డెఫినెట్ గా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా ఈజీగా ఉండేది. నేనైతే ముఠా మేస్త్రి వేశాను. లేదు అది కూడా వేశాను, ఆ సంవత్సరం వేసాను, ఆ పిక్చర్ ఇది అంతే. అంత ముందు మీ దగ్గర లేవు కదా? లేవు అంటే ఇది ఒక్కటి నాకు వెరైటీగా అనిపించింది. ఇది బిఫోర్ సిక్స్ ప్యాక్. ఓహో ఉన్నాడా చింటూ. అదన్నీ కోపమే నాకు సంబంధించి, ప్రధానికి దానికి కోపమే. నా ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? నన్ను ఎత్తుకోకుండా వీడేవాడు బంటు. దీని పేరు డాష్. డాష్ ఎందుకు నాకు తీస్తున్నారా, చింటూకి ఫోటో తీస్తున్నారా? దానికి ఏదో బాధలు చెప్పుకుంటూ ఉండుంటా, ఇలా పొద్దున్న తిట్టారే ఇంట్లో. గురుగారు మైక్ మీకంటే కొంచెం హైట్ ఉంది తప్ప మిగతా ప్రాబ్లం లేదు. ఏ క్లాస్ అయి ఉంటారు? ఫస్ట్ క్లాస్. అది ఫస్ట్ క్లాస్ లో కొంచెం గట్టిగా తీసాడు రాగు, అందుకే చొక్కా మొత్తం ఊడిపోయింది తప్ప అంటే గట్టి రాగు. ఇంతకీ ఆ రోజు పాడలేదు నేను, స్పీచ్ ఇస్తున్నా ఇండిపెండెన్స్ డే గురించి. ఏంటిది పాట కాదా? ఏ స్పీచ్? ఏదో ఇండిపెండెన్స్ డే ఇస్ ఆన్ ఆగస్ట్ 15. మా స్కూల్లో పాడిన గుర్తులేవా? ఇది స్కూల్ కాదు, ఇది మా డాడీ ఆఫీస్ లో. ఓహో, స్కూల్లో కాకుండా ఆఫీస్ లో కూడా కవర్ చేశారు మీరు? ఇది మా డాడీ ఆఫీస్ లో ఏదో కాంపిటీషన్. ఆ ఏజ్ కి మీరు మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయిందా? ఇంకా హమ్ ఆప్కే కాన్ సీడీ వాడుతున్నారా? హమ్ ఆప్కే కాన్ అప్పుడు కూడా. అసలు టీచర్స్ ఏం మారలేదు, నేను అదే అనుకుంటున్నా. మెట్టెల్ పెట్టుకోవడం, మెడలో నల్ల పూసలు వేసుకోవడం చాలా ఇష్టం. పెళ్లి కూతురు చాలా బాగా నల్ల పూసలు వేసుకున్నారు, ఎవరికి హారతి ఇవ్వడానికి వెళ్తున్నారు. జాగ్రత్తగా భర్తగా తెలియదు కానీ తీసుకెళ్తున్నారు. ఏదో ఫెస్టివల్ అనుకుంటాను నాకు. అదేంటి లంబాడి టైప్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం అవి. సో ఆ చిన్నప్పటి నుంచే నాకు ఒక మంచి క్లారిటీ ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు వేసుకోవటం లేదు? డాక్టర్స్ వద్దన్నారు, జనాలు హెల్త్ పాడవుతుంది వేసుకోవద్దన్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీ అందరూ చాలా అంటే ఫొటోస్ కి చాలా బాగా పోజులు ఇస్తారన్న విషయం నాకు అర్థమైపోయింది. అండ్ ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే డెఫినెట్లీ ఇప్పుడు అందరితో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ చైల్డ్హుడ్ నుంచి చాలా చాలా సందర్భాల్లో మీరు పబ్లిక్ గా, ఐ మీన్ స్కూల్లో స్టూడెంట్స్ ముందు కానీ క్లాస్ రూమ్ లో కానీ పాడడం మొదలు పెట్టారు మీరు. సో చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ ఫియర్ అనేది లేదు. బట్ మ్యూజిక్ అనేది అంటే ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలని కానీ ఇలా అని కానీ మ్యూజిక్ అనే థాట్ మీలో ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు మ్యూజిక్ అంటే. ఇంట్లో ఫోర్స్ చేసేవారు అనమాట. అసలు బేసిక్ గా క్లారిటీ ఉండేది కాదు నాకు, ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదనేది. పాడితే తీయగా నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై ప్రొఫెషన్. రమ్య, నాకు కూడా సేమ్ అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, జస్ట్ అలా హమ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఫ్రమ్ 7th క్లాస్ లో నేను ఎల్ఎంఏలో చేరాను అనమాట, లిటిల్ మ్యూజిషియన్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని రామాచారి షార్ట్ ఫర్మ్ అలా ఉంటుంది. నాకు అంటే ఆయన పేరు తెలుసు, గురువు గారు పేరు తెలుసు, అలాగే తెలుసు. సో 7th క్లాస్ లో మా అమ్మగారు మా మమ్మీ చాలా బలవంతంగా తీసుకెళ్లారు అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ 2 క్లాసెస్ ఏడ్చుకుంటూ వెళ్ళాగానే నెక్స్ట్ క్లాస్ నుంచి తను వచ్చిన రాకపోయినా వెళ్ళిపోయేదాన్ని. అండ్ మిస్టర్ రేవంత్, మీకు మామూలుగా ఎవరైనా నేర్పించే ధైర్యం చేశారా మీకు మీరు నేర్చుకున్నారు? అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మా నేను నేర్చుకున్న ఫస్ట్ పాట నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది,
ఇది అదే కవి పిన్ని పాట దెబ్బకి అంటే నాకు నేను చదివింది గురుకుల్ కైండ్ ఆఫ్ స్కూల్. అది ఐ మీన్ పొద్దున భగవద్గీత సాయంత్రం వేదం రెండు చదివించేవాళ్ళు. క్లాసులు అయినా సరే టైం కవతలే తెలియదు, ఇది మాత్రం పక్క, ఇది మాత్రం మానకూడదు. అందులో కాంపిటీషన్స్ అవ్వడం, అన్నింటిలోని పార్టిసిపేట్ చేయడం అది బాగా అలవాటు అయిపోయింది. సో స్కూల్లో ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా సరే రేవంత్ రేవంత్ అని పిల్లలు పాటించడం. సో అలాగా అంటే ఒక పార్టిసిపేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఒక్కసారి కూడా ప్రైజ్ వచ్చేది కాదు. ఎందుకు నాకు రాదంటే అంటే అంటే ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి అన్న విషయం తెలియదు. సో ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్ద సెవెంత్ ఎయిత్ అండ్ వచ్చి ఇంకా బాగా ఇంట్రెస్ట్. అప్పుడు ఇప్పుడైతే లే, అప్పుడు చిన్న రూపాయి పెడితే మన నేను పాటల పుస్తకాలు వచ్చేవి, అవన్నీ చూసి ఏదో అదేదో ఎగ్జామ్ రాస్తాను, బా మా వాడు ఎంత చదువుకుంటున్నాడు అని పాటలు కాపీ. నిన్ను చూడక ముందర తెలియదులే అసలందం మొత్తం అప్పుడు, అంటే ఇవన్నీ బాగా మ్యూజికల్ హిట్స్ కదా ఆ టైంలో. సో వాటికి పుస్తకాలు అంటే నా క్లాస్ నోట్స్ కన్నా ఇవి ఎక్కువ ఉండేవి పాటల పుస్తకాలు. దాదాపు ఒక 2000 సాంగ్స్ వరకు రాసుకున్నాను నేను మొత్తం అన్ని పాటలు కూడా. సో ఏదైనా పాట విని నేను ఎందుకు రాసుకుంటానంటే ఒకసారి రాస్తే ఇంకా పాట మర్చిపోను. సో పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా విని 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 ఏ గెలిస్తే ఏముంది అంటే ప్రతి కాంపిటీషన్కి వెళ్ళాలి అని చెప్పి నాకు మా ఇంట్లో బాగా, మా పిన్ని మా మామ ఇద్దరు బాగా పాటలు అలవాటు చేశారు. సో అలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత నేర్చుకోవడానికి ట్రై చేశాను బట్ కానీ నేనున్న సిచ్యువేషన్స్లో నాకు నేర్చుకోవడం అవ్వలేదు. ఆ తర్వాత వస్తున్న ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని ఇవ్వాలి. వండర్ఫుల్ ముగ్గురు. అండ్ డెఫినెట్లీ ఈ పొజిషన్ దాకా రీచ్ అవ్వడానికి మనతో పాటు గట్టి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. సో లిప్సికా, సర్ప్రైజ్ ఫర్ యూ. సో అలా మీకు సపోర్ట్ సిస్టమ్గా ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నారు? హాయ్ లిపి, ఆఫీస్లో ఉన్నా. సో చుక్కే ఫిల్మింగ్ చూస్తే ఆడుకుంటారు. సో నీ గురించి చెప్పమంటున్నారు, చెప్తే మళ్ళీ అది ఒక పెద్ద సీరియల్ అవుతుంది. సో ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది కదా, సో మొత్తం చెప్పలేను. ఇప్పటికైతే కొన్ని చెప్పచ్చు, లైక్ యునో యూఆర్ లైక్ మై స్ట్రెస్ బస్టర్, నాట్ బికాస్ లైక్ నేను అన్నీ షేర్ చేసుకోవచ్చు అట్లా కాదు, నీ గోలే సరిపోతుంది కాబట్టి నాకు మిగతా పెద్ద స్ట్రెస్ అనిపించదు. మళ్ళీ చూడే కదా, ఓకే వెల్ మై అడ్వైజ్ ఆర్ యూ మై సజెషన్, జోష్ తగ్గనివ్వద్దు, సింగింగ్ వైపు ఉన్న నీ ఎన్ట్యూడ్ అలాగే ఉంచుకో. నాట్ ఓన్లీ ద ప్లేబ్యాక్ యూ డూ అండ్ ఫిల్మ్స్ యూ వర్క్ ఫర్, వేరే వేరే సింగింగ్ స్టైల్స్ నువ్వు ఏవైతే నేర్చుకుంటావో రెగ్యులర్గా, ఇది తగ్గకుండా జోష్ తగ్గకుండా నేర్చుకుంటావో, సో అలాగే కంటిన్యూ చేయి. ఒక పని ఇష్టంగా చేయొచ్చు అనేది నేను చూస్తే అర్థమవుతుంది. నేను వింటుండే కానీ జనరల్గా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఇది అనుకుంటూ వింటుంటాం, కానీ నేను ఎప్పుడైతే చూడలేదు నేను ఎప్పుడు చేయలేదు. పని ఇష్టంగా చేయొచ్చు అనేది నేను చూడొచ్చు, నీ దగ్గర నేర్చుకోవచ్చు. సూపర్. సో ఇంత మాట్లాడరు అసలు, ఎట్లా తీసుకొచ్చారో మీరు, గ్రేట్. థ్యాంక్ యూ, ఇట్ ఇస్ వెరీ స్వీట్ సర్ప్రైజ్. సో మీ లైఫ్ పార్ట్నర్ సో ఆయన, సో ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు మీ గురించి, బట్ ఆయన మాట్లాడుతున్నప్పుడు దోస్ థింగ్స్ ఆర్ వెరీ స్పెషల్. సో మీరు ఆయన స్ట్రెస్ బస్టర్. యాక్చువల్లీ ఇట్ రివర్స్, తనకి తను నాకు స్ట్రెస్ బస్టర్. అసలు ఇంటికి వచ్చి ఒక్కటి కూడా తన ఆఫీస్ టెన్షన్స్ ఏవి కూడా నాతో అంటే నన్ను బర్డెన్ చేయడం అనమాట. నేనే వెళ్ళగానే గ్యాప్ లేకుండా చెప్పేస్తుంటా, ఇలా అయింది ఇలా అయింది నిన్న ఇలా అయింది మొన్న మొత్తం చెప్పి, నా ఫ్రెండ్స్ పుట్టుకురత అన్నీ తెలుసు తనకి. సో నాన్ స్టాప్ వాగుడు చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడు తను టెంపర్ అవుట్ అవ్వడం కానీ నెవర్. స్వీట్ హార్ట్ సార్ గురుగారు, ఇవాళ మీరు సేఫ్ సార్, చాలా జాగ్రత్తగా ఇచ్చారు వీడియో మీరు, నాకు అర్థమైంది. అంతసేపు ఆలోచించి ఇచ్చారంటే చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రమ్య, ఎలా అయితే సపోర్ట్ సిస్టమ్ అన్ని వేట్లు, ఇంట్లో డెఫినెట్గా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, బట్ ఇంట్లోనే కాకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా మనకి త్రూ అవుట్ మన జర్నీలో మనతో పాటు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి మీ గురించి ఏమంటారు? హలో రమ్య, గుర్తుపట్టావా? ఆబ్వియస్లీ గుర్తుపట్టావు అనుకుంటావు. వెన్ వీ ఫస్ట్ మెట్, ఐ థింక్ వీ వర్ ఇన్ క్లాస్ 4, అప్పుడు ఇంత ఉండే యాక్చువల్లీ ఇంత. అండ్ దెన్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ వెన్ డిడ్ వీ గ్రో అప్ సో మచ్ అండ్ సో ఫాస్ట్. యాక్చువల్లీ మన కలిసి కూర్చోవడం, బెండకాయ స్టోరీస్, దాట్స్ మై ఫేవరెట్, gossips, going out together, and so much, so many memories with you. And
I don't know, singing together so much. And I am so proud of you today that I am a singer. And in fact, because of you, a lot of people also ask me, oh, no, Ramya friend, can we introduce us to her and all. And I feel so proud of you. And I hope you reach much greater heights. And love you so much. Your childhood friend? Yeah, she's my best friend. And last year, 14 years, I knew my friendship. సో మేమిద్దరం ట్రయో అనమాట. యాక్చువల్లీ నేను ప్రత్యూష, షీస్ ప్రత్యూష అండ్ శ్రీవాణి అని షీస్ ఇన్ షిల్లాంగ్ అనమాట. సో మేము ముగ్గురం ఇప్పటికీ వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఎలా అయితే నా సపోర్ట్ సిస్టమో, నా ఫ్రెండ్స్లో కూడా వాళ్ళిద్దరు దే సపోర్ట్ మీ అ లాట్. డెఫినెట్లీ మీ గురించి మీ హస్బెండ్ ఎలా అయితే మాట్లాడారో, మీ గురించి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయితే మాట్లాడారో, రేవంత్ యువర్ జర్నీ వాజ్ ఆల్సో వండర్ఫుల్. ఒక సింగర్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇండియన్ ఐడల్ షో దాకా వెళ్ళడం, అక్కడ టైటిల్ గెలుచుకుని రావడం, యు మేడ్ ఎ తెలుగు సింగర్ నేమ్ నేషనల్ వైడ్. సో ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్లీ దట్ సపోర్ట్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నీ గురించి ఏమంటారు చూద్దాం. హాయ్ ప్రదీప్ అయ్యా, మీ కొంచెం టచ్లో ఉండే ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఎవ్రీ వీక్ నేను చూసుకుంటాను. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాలంటే రేవంత్ గురించి ఏం చెప్తాం భయ్యా, వాడు చిన్నప్పటి నుంచి మంచి ఎనర్జెటిక్గా ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. అల్లరి అంటే ఇంత అంత కదా, చాలా అల్లరి. వాడు మా ఇంట్లో వాళ్ళని విసిగించేవాడు, ఆ పని చేయకరా ఈ పని చేయకరా అంటే నేను అదే చేస్తానని చెప్పి, అలా చేయకరా అంటే ఇలా చేస్తానని చెప్పి చాలా అల్లరి చేసేవాడు. స్కూల్లో అయితే విపరీతమైన కంప్లైంట్లు వచ్చేవి, మీ అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి. అయినా కూడా మాకు ఎప్పుడు ఏమి వాడి మీద అంత కోపం రాలేదు, కానీ ఎందుకంటే వాడు మంచి హార్డ్ వర్క్ చేసేవాడు. హార్డ్ వర్క్ చేస్తూ వాడు అల్లరిని వాడు అలా కంటిన్యూ చేసుకునేవాడు, కాబట్టి మాకు కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అల్లరి చేస్తేనే బాగుండేది మాకు కూడా. ఇంకా ఫన్నీ థింగ్స్ కూడా చేసేవాడు చాలా, నాకే చాలాసార్లు బుక్ చేశాడు నన్ను. ఇంకా మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మంచి ఫన్ అన్నది జనరేట్ చేస్తాడు. ఇప్పుడు వాడు మనిషి చాలా మంచివాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కోపం ఉంది, ఆ కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం ఇంట్లో అందరం. వాడికి ఆ కోపం వల్ల బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ చాలా ఛాన్సెస్ కూడా పోగొట్టుకున్నాడు. సో వాడు ఈ రోజున ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అయ్యాడు, మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్ల కూడా వాడు ఈరోజు గెలిచాడు, ఆ టైటిల్ అన్నది దక్కించుకున్నాడు. వాడు ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి లవ్ హిమ్ ఆల్వేస్. ఆల్వేస్ డెఫినెట్లీ ఆ సపోర్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటే కానీ, అంటే చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు ప్రదీప్. సో ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ బాగా ఎక్కువ అన్నమాట. లైక్ ఎలాగా అంటే, అంటే నేను ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అది ఎన్ని ఎపిసోడ్లు చెప్పినా కూడా అవ్వదేమో. బికాజ్ ఎందుకంటే ఒక్క వర్డ్ మాత్రం చెప్తాను, మనకి సక్సెస్ వచ్చాక ఎంతమంది మన వెనకాల ఉంటారో మనకు తెలుసు. బట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఉండేది మాత్రం మన ఫ్యామిలీ మాత్రమే, ఫస్ట్ పాయింట్. తర్వాత ఎప్పుడు నాకు అసలు మా ఇంట్లో ఎట్లా పెంచారంటే, మాకు ఊహ తెలియనప్పటి నుంచి అండ్ తెలిసే వరకు కూడా మాకు తెలిసి మేము ఎవరిని మా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అంత బాగా పెంచారు మా వాళ్ళు, ఆరుగురు మేడం వాళ్ళు. ప్రౌడ్గా చెప్తా కంబైన్ ఫ్యామిలీ మేము 40 మంది ఉంటామని చెప్పేసి. ఎందుకంటే బికాజ్ అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే ఎమోషన్స్ ఎక్కువ. ఎట్లాంటి ఎమోషన్స్ అంటే అందరితోనే క్లోజ్ అయిపోతాం. ఆ క్లోజ్ అవ్వడానికి ఎక్కువ మాట్లాడడం, అల్లరి చేయడం, వాళ్ళు మనతో మాట్లాడకపోయినా లేకపోతే వాళ్ళు మనల్ని ఏమో తప్పుగా అనుకున్నా అయ్యో నా అలా కాదని చెప్పి చెప్తాం. సో అదే అలవాటు అయిపోయింది, క్యారీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఈ సెలబ్రిటీ స్టేటస్ అని ఇట్లాంటి ఇవన్నీ ఉన్నా సరే అన్నీ ఉండవు, నా మైండ్ అయితే అవన్నీ ఉండవు. అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు అలాగే ఉంటాను. బట్ మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తాను, కొంచెం బ్యాడ్గా చూస్తే బ్యాడ్గా అనిపిస్తాను. సో ఎనీ ఎమోషన్ నేను షేర్ చేసుకున్నదంటే అది మా ఫ్యామిలీతోనే. నాకు ఆ ఇండియన్ ఐడల్లోని భాష రాదు నాకు, అంటే నాకు రాంది రాదని ఒప్పుకుంటాను. అంటే అరే ఇప్పుడు మనం మీడియా ముందు మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడితే మనల్ని ఎవరిని ఏమో అనుకుంటారేమో చిన్నప్పుడు ఉండేది. బట్ కానీ ఆ ఫీలింగ్స్ నాకు ఎప్పుడూ లేదు. బట్ ఉన్నంత వరకు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఇలాగుండని చెప్పింది మాత్రం నాకు తెలిసాక మా బ్రదర్. ఎందుకంటే నా ఫస్ట్ జీన్ ప్యాంట్ మా బ్రదర్ తన ఇంటర్లో కొన్నాను. అంటే కొన్ని ఇట్లాంటివన్నీ గుర్తించుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చాము, ఆ స్టేజ్ పగవాడు కూడా రాకూడదని చెప్పి ప్రతిరోజు దేవుని కోరుకుంటాను. సో అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అంతే. అండ్ అలాంటి ఆ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్తో మీరు ఇలా ముందుకు వెళ్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అలా ఉండగానే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు మీరు, అండ్ మా అందరి చాలా ఫేవరెట్ సాంగ్స్ మీరు పాడారు. అండ్ చాలా మటుకు అంటే వీఆర్ లక్కీ ఎనఫ్ ఈ టైంలో
మనం అడ్వాన్స్డ్ ముందుకెళ్తున్నాం. సో మీరు పాడుతున్న పాటలు జనాలకు తెలుస్తోంది, ఎవరు పాడుతున్నారు ఏంటి అని. అండ్ దాంతోపాటు ఇన్ యంగ్ కమింగ్ అప్ టాలెంట్స్ కూడా చాలా మంది, వాటితో మ్యాష్అప్ చేయడం, వాటితో కొత్త సౌండ్ క్రియేట్ చేయడం, మీరు పాడిన పాటను ఇంకో స్టైల్లో పాడి జనాలకు వినిపించడం, అంత ఫేమస్ పాటలు పాడారు మీరు. సో అలాగే ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాండ్ ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు నేను మీతో పాటు సరదాగా రెండు పాటలు పాడడానికి, రైట్? సో లెట్స్ వెల్కమ్ క్యాప్రిషో. చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలన్నీ మర్చిపోయా ఆన్ ద స్పాట్, మనో మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఎంతులంతా చేరి వెంట పడితే వింతకున్నది, గూవా గోరింకతో ఆడింది లే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగింది లే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకు గారు. మీరు పాడిన గువా గోరింక మీ వాయిస్ ని మేలువరచలా మనోహరిలో ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్న పాటని సింగిల్ వ్యక్తి పాడేశాడు ఇక్కడ రేవంత్ పాడిన పాట. అండ్ మై ఫేవరెట్ కాజల్ టెంపర్ లోని ఆ పాటని ఆయన ఎంత చక్కగా పాడాడు. నేను మీరు పాడితే మీరు వాళ్ళ కోసం ఇంత చక్కగా వాళ్ళ పాటలు పాడినప్పుడు డెఫినెట్లీ మీతో కలిసి వాళ్ళు కూడా పాట పాడతారుగా, రైట్? టెంపర్ చిత్రం నుంచి నిన్ను చూసి పడిపోయిన పాట పాడిన లిప్సిక గారు, ఇప్పుడు మన కోసం ఆవిడ పాడిన పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి మరో అద్భుతమైన గానం శ్రోతల కోసం చెప్పట్లు. మీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు, అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కలో కదు, నువ్వు చేసేదే మాయగా ఇవంత నీది కారం తన్ తరం నీడ నేనుగా ఇవంత నీదిగా. టెంపర్ అయితే దాంతో పాటు నేను పాడుతున్నా, ఆ పాట చాలా ఇష్టం, తోచి కుదరదు ఎందుకలాగా మేము కాజల్ ఊహించుకుంటున్నాం. ఓకే, నేనైతే ఎన్టీఆర్ ఊహించుకుంటాను. కమ్మా హలో, ఎన్టీఆర్ వాయిస్ పాడితే నేను ఎన్టీఆర్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను వేచి తదుపరి గానం ప్రేక్షకుల కోరిక మినహా రేవంత్ గారు ఆయన పాడిన పాట అర్జున్ రెడ్డి చిత్రం నుంచి ఓ అద్భుతమైన గానం హియర్ వి గో.
బ్రేకప్ సాంగ్ కూడా ఇంత అందంగా ఉంటుంది అనే విషయం నువ్వు పాడాక తెలిసింది. వెల్ డన్ బ్రదర్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ రమ్య గారు, ఎస్ ప్లీజ్. ఇప్పుడు తదుపరి గానం రమ్య బెహరా గారు శ్రోతల కోసం. ఆవిడ పాడిన పాట బాహుబలి చిత్రం నుంచి, అద్భుతమైన పాట. చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికనై నీకై చూస్తున్నా. ధీవరా ప్రసర ఉత్సవ స్థిర మెగామీటర్ నీలో ఉంది మెగామీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్. కొట్టేద్దాం ఆ పోస్టర్ కుంగుఫు కుమారి కంటకోసారి అడిగేస్తున్నావే. మెగామీటర్ నీలో ఉంది మెగామీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్. కొట్టేద్దాం ఆ పోస్టర్ మెగా మెగా మెగామీటర్ నీలో ఉంది మెగామీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్. కొట్టేద్దాం ఆ పోస్టర్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. అండ్ మీరు మెగామీటర్ పాడతా అంటే కామ్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి మెగా మెగా మీటర్ సాంగ్ పాడడం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ముగ్గురు కోసం యూనో బ్యూటిఫుల్ బ్యాండ్ ఇస్ హియర్. మన తరఫు నుంచి కూడా మీ ముగ్గురు కలిసి మా బ్యాండ్ కోసం ఒక సాంగ్, రైట్? ఆల్ త్రీ కమ్ ఆన్. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరనే. ప్రేమే తోడుంటే పామైన తాడేలే, ప్రేమే వింటుంటే రాత్రైన పగలేలే. నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే, నువ్వు ఇచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారింజే. ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీ వేలే. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మధు తప్పే కుర్రాళ్ళే మంచ
చాన పడ్డారే సూపర్ నిజంగా మై ఫేవరెట్ స్టార్స్ వాళ్ళందరి పాటలు మీరు అందు పాడారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బట్ క్లబ్కి వెళ్ళినా ఎక్కడైనా పార్టీ కొన్ని పాటలు విన్నప్పుడు వాటికి అర్థం తెలియక అందరు చూస్తున్నారని ఊరికి వెళ్ళి అనేవాడిని నాకు వెతిగా ఒక నాలుగు పాటలు దొరికాయి చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతున్న పాటలు అన్నమాట అవి ఆ పాట ప్లే చేసాక దాని అర్థం ఏంటి వాళ్ళు ఎందుకు పాడుతున్నారు అనేది మీరు చెప్తే చాలు ఓకే ముందుగా రేవంత్ గారు నాదెందుకు మేము ఏదైనా పిలకతోనే స్టార్ట్ చేస్తాం దీన్ని పిలకంటారేమిటి మీరు శిఖ ఆవిడెవరు సో పాట ప్లే అవుతుంది పాట జాగ్రత్తగా చూడండి చూసాక మీకు గుర్తొస్తుంది గుర్తొచ్చాక ఆ పాటకు అర్థం ఏంటి అతను ఏమంటున్నాడు ఆవిడ ఏమంటుంది చెప్పాలి మాకు చాలు ఓకే రేవంత్ గారి కోసం అద్భుతమైన గానం స్క్రీన్ మీద ఏంటి సార్ ఆయన నాకు సేమ్ సెటప్ ఉంటే అప్పుడు అర్థం చెప్పేవాడిని మరి అంత కాస్ట్లీ ప్రొడక్షన్ కాదు సార్ నాది ఊహించుకోండి మీరు అక్కడ ఉన్నట్టు సో ఏమంటున్నాడు ఆయన ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి ఏమంటాడు లైఫ్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్తున్నాడు సింపుల్ గా అంతే పెద్ద ఏం లేదు అలా వన్ వర్డ్ లో చెప్పచ్చు అంతసేపు అచ్చా గిచ్చా అచ్చా చాచా లైఫ్ అంటే అలా ఉండాలి జిల్జిల్ జిగా అంటున్నాడు వాడు ఓకే మరి ఓపా గోంగనం స్టైల్ అన్నాడు దాని అర్థం ఏంటి సార్ అంటే అక్కడ గుర్రాలు ఉన్నాయి కదా గుర్రాలు నేనే కదా గుర్రాలు కూడా డాన్స్ చేయాలని చెప్పి వాడు అలాగా ఇలా ఎగురుతున్నాడు అవునా నేను ఇంకా ఇద్దరు నుంచినారు కదా ఈవిడ పేరు ఓపా ఈవిడ పేరు గగనం అనుకున్నాడు ఓపా గగనం స్టైల్ అంటే యాక్చువల్లీ నాకేమర్థమైందంటే ఈ పాట ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళ చాచా ఊరు నుంచి వచ్చాడు వచ్చేటప్పుడు చెంచా తీసుకొచ్చాడు ఎస్ ఆ చెంచా వంగిపోయి ఉండడం వల్ల ఈయన కోపం వచ్చి బయటకు వచ్చాడు దాన్ని ఎలా స్ట్రైట్ చేయాలంటే ఇలా పెట్టి ఇలా అన్ని చెంచానంటే స్ట్రైట్ అవుద్ది అని ఎవరి ఇష్టం ఆడదండి వరల్డ్ మ్యూజిక్ ఎవరికైనా తప్పే లేదు అందులో తప్పేం లేదు ఆ మాత్రం వాడకపోతే ఎలా చెప్పండి నేను మీదే అదంటే నాది ఇది అయితే మీ దగ్గరికి వస్తున్నా పాటిద్దాం దాని అర్థం ఏంటో మీరు చెప్పాలి మాకు ఓకే ట్రై చేస్తాం కాదండి ఆయన అంత పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఏం చెప్పాలంటారు మెల్లగా చెప్పాడు ఇందాకట ఆయన అంటే పరిగెట్టాడు కానీ ఇంతలప మెల్లగా చెప్తున్నాడు ఇంతకి ఏ రాగం ఇది ఒక సీ లో అక్కడ సీ టీమ్ వచ్చిందా ఏం చెప్పొచ్చు తొమ్ముకుంటూ తీసుకెళ్లారా అబ్బాయిని తొమ్ముకుంటూ తీసుకెళ్ళారు డే అనే ఒక పర్సన్ స్పాకి వెళ్ళి స్పా చేయించుకొని స్పా చేయించుకుంటున్నప్పుడు సీటు సీటీమ్ వచ్చి సీటీమ్ వచ్చి ఆయన పట్టుకెళ్ళి అంటే మిగతా లిరిక్స్ అంటే మీరు హెడ్ లైన్ మాత్రం పట్టించారు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఆ అబ్బాయి కాస్మృతుల్లో స్టార్ట్ చేశాడు కదా ఫస్ట్ లైన్ యాక్చువల్లీ ఈఎస్ఏ ఎర్రగడ్డలో వెతికాడంట ఆవిడ ఎక్కడ దొరకలేదు తర్వాత కాచిగూడ దాకా వెళ్ళాడంట అక్కడ దొరకకపోతే లాస్ట్ లో దిల్సు నగర్ బస్ స్టాప్ ని దిల్సు నగర్ బస్ స్టాప్ అక్కడ దొరికింది పాపకాయ పాపకాయనే వెరీ గుడ్ అండి ఆయన గారి తెలుగు రాదు కాబట్టి తెలుసుంటే మూడు రోజులు ఎక్కి ఏడుస్తాడు ఇలా మార్చుకున్నాను
సబ్టైటిల్స్ పెడదాం. వెరీ గుడ్. ఇంత అంతరార్థం ఉందని తెలియదు నాకు ఇప్పుడు. చాలా ఉంటుందండి బాబోయ్. ఆవిడ పాడేదన్నప్పుడే అర్థం చేసుకోవాలి మనం. రెండు కాళ్ళ పాడారు. రెండు పాడారు. మీరిద్దరు ఏంటండి ఆవిడ వాడతారు చూడండి మామూలు. రెడీ రమ్య గారు మీకోసం పాట. ఈ పాటతో నేను చెప్తా. Blanca como el día, pero es veneno si te quieres enamorar. Así es María, la caliente y fría, que si te la bebes de seguro te va a matar. ¡Opa! Un, dos, tres, un pasito más. ఇప్పుడు ఈ పాట చాలాసార్లు రీమేక్ అయ్యింది అది కాదు నాకు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు? యాక్చువల్ పరమార్థం చెప్పాలంటే చెప్పండి. ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అవి ఉన్నాయి కదా స్పైక్స్ అలాంటివి, దాని మీద డాన్స్ చేయడానికి ట్రై చేశాడంట ఆయన. మీకు అర్థమైందా? నాకైతే వాడు దానిపైన కూర్చుందామని చెప్పి ట్రై చేస్తున్నాడు అనిపించింది. అమ్మాయి ఎందుకు అంత అద్భుతంగా డాన్స్ చేసింది చూసారా మీరు అమ్మాయిని? అద్భుతంగా చేసింది అమ్మాయిలు అన్నిట్లో బెస్ట్. అసలు నేనేంటి ఇందులో ఆ పాటకి ఆ వీడియోకి సరైన అర్థం ఏంటో తెలుసా? అసలు నేను చెప్పింది ఆహా ఆ అబ్బాయికి లైట్స్ గా ప్రాబ్లం ఉంది, మెటల్ పట్టుకునే ఉండాలి ఆయన. దిగేటప్పుడు ఐరన్ రాడ్ తగిలింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటూ వచ్చాడు. అతను ఏంటంటే వెతుకుతున్నాడు అని చెప్పాడు సార్, మొత్తం వాటర్ బాటిల్ తాగా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇట్ ఈస్ అనిపి లాస్ట్ లో సూలదండన అనే విషయం వాడు గుర్తొచ్చి వాడు ఆగిపోయాడు. హిస్ వెయిటింగ్ ఫర్ సులభ్ కాంప్లెక్స్. ఓ మై గాడ్. పరిగెడతాడు అంటే 1 2 3 అని ఎందుకు అంటాడు అంటే ఇతను టోకెన్ నెంబర్ 4. ఆల్రెడీ ముగ్గురు లోపల పాట పాడదా లైన్ లో ఉన్నాడు అనమాట. ఓకే సో ఆయనకు కూడా తెలియదు కాబట్టి ఇదే కరెక్ట్ అర్థం. ఓకేనా? ఎవరు అడిగినా సరే అలా చెప్పండి. ఇప్పుడు చూడండి నేను నా మొత్తం బుర్రవాడి ఒక అద్భుతమైన పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఒక నుంచి మేము కూడా ఈ లోపల ఒక్క ఒక్క ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని కాదు, ఒక్క 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 పడి వేసుకోమంది. అది ఆవిడ పాన్ షాప్ లో పనిచేసేదంట. సో తమలపాకి తీసుకుని ఒక్క ఒక్క మాత్రం సౌత్ ఆఫ్రికా వెళ్ళమంటుంది. రెండు వాడరు ఆఫ్రికా అంటది కాదు, అమెరికాలో సున్నం అయిపోయింది చెప్పి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సున్నం చెప్పించుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ టైం పాడినప్పుడు ఒక్క ఒక్క వేసేది, రెండోసారి పక్కింటి అక్కని పిలుస్తుంది అక్క అక్క వస్తుందా అని అడుగుతుంది పక్కింట్లో వాళ్ళది. పాన్ షాప్ ఓనర్ అయిన సకీరా గారు ఈ అద్భుతమైన పాట పాడినందుకు థ్యాంక్ యూ. మీరు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా, మీరు చాలా మంది మీ ముందున్న సీనియర్స్ చూస్తుంటారు, వాళ్ళంటే కష్టం కానీ మీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని ఈజీగా మీరు వాళ్ళలా పాడగలరు. రమ్య గారు మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే ఎవరు ఫోటో చూపిస్తానో వాళ్ళలా మీరు పాడడానికి ట్రై చేయండి. అండ్ కరెక్ట్ గా అలాగే వస్తుందో లేదో మా జడ్జెస్ న్యాయ నిర్ణేతలు అందరూ ఇక్కడే ఉన్నారు. పాప చెప్పు. ఎస్ అందరూ వాళ్ళలో కోటి గారు ఉన్నారు, వాళ్ళలో ఏఆర్ రెహమాన్ గారు వెనక వరుసలో ఉండిపోయి ఏఆర్ రెహమాన్ గారు ముందు వరుసలో అనూప్ రూపెన్స్ గారు అందరు ఇక్కడే ఉన్నారు. ఓకే మీరు ఎవరిది పాడబోతున్నారు చూద్దాం. అబ్బా నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇస్తే ఇంగ్లీ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం కూడా వేరే ఫోటోలు ఎదిగి తీసుకొచ్చా, టెన్షన్ లేదు. రమ్య బెహరా గారు ఇప్పుడు మీరు సునీత గారిది ఏదో ఒక పాట మీరు పాట. సునీత గారు వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ అన్నమాట. సో ఆవిడ చాలా అబ్జర్వ్ చేస్తాను నేను ఆవిడ పాటలు కానీ, కానీ అంత అంత గొంతు నాకు లేదు కాబట్టి ఐ జస్ట్ ట్రై. ఇ
ఇప్పుడు సుప్రసిద్ధ గాయని మణిగారు సునీత గారు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడుతున్నారు. అది కూడా మనందరి ఫేవరెట్ గులాబీ చిత్రం నుంచి ఈ వేళలో పాట. అందరికీ నమస్కారం. గులాబీ మూవీలో నేను పాడిన పాట మీ అందరి కోసం. అనుకుంటూ ప్రతి నిమిషము నాకు ఆవిడ పాడిన దాంట్లో నేను 50% కూడా పాడలేదు. ఇప్పుడు కళ్ళ జోడు తీసి అదే చెప్తున్నా అంత ఇన్ఫ్లుయెన్స్ అయినందువల్ల కళ్ళజోడు తీసేయొచ్చని చెప్పింది ప్రదీప్ చెప్పి. సో నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఐ సాంగ్ లైక్ దిస్. అండ్ డెఫినెట్లీ ఆవిడ తప్పకుండా చూస్తారు. అండ్ షీస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓకే నెక్స్ట్ పర్సన్ రేవంత్ దుబే. బాబు ఏ టాస్క్ పాప ఆవిడ రాగానే పాడిందా అది అంతే. ఏ చిన్న హెల్దీ వే ఎవరేమో. తదుపరి గానం శ్రీకృష్ణ విష్ణు భోట్ల గారు ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు మనందరి కోసం. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ. మీరు ఈ పాట అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నేను. అండ్ లెజెండ్ శ్రీ బాలు గారు పాడిన పాట ఇవాళ నేను పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా పూర్వజం సుకృతంలో చేసుకున్నాను. అంటే ఇలాంటి వేదిక మీద పాడడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మనోహరి మనోహరి పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె చల్లుకుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ. సో హాస్ డన్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ శ్రీకృష్ణ పాడిన పాటలు ఆల్ బిగ్ హిట్స్ అండ్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రావెలింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ అంతేకాకుండా అప్కమింగ్లో ఉన్నప్పుడు కొత్త కొత్త సింగర్స్కి అంటే షోస్ అవి చెప్పడం అంటే వర్క్ దిప్పించడం కూడా శ్రీకృష్ణ చేస్తూ ఉంటాడు. సో దానికి మనం మంచిగా చెప్పడం. థ్యాంక్ యూ శ్రీకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. అది లిప్స్గా మీరు ఎవరిని ఇమిటేట్ చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. గీతా మాధురి గారు నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, ఎప్పుడు ట్రై చేయలేదు బట్ తనని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి షూర్ ప్లీజ్. ఇప్పుడు మనందరి ముందుకి గీతా మాధురి గారు రాబోతున్నారు. ముద్దుగా ఉంది ఒక్క నిమిషం ప్రదీప్ ఏమనుకోకు. హలో బుజ్జి, బుజ్జి ఏంటి బుజ్జి, ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి నీకు, నువ్వు ఆగు ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. లిప్స్టిక్ ఎక్కడ తీసుకున్నావు? నువ్వే ఇచ్చావుగా. అవునులే నాకేమి గుడ్. హలో బుజ్జి, బుజ్జి ఒక్క నిమిషం ఆగు బుజ్జి, కాదు ఎన్నిసార్లు చెప్పను నీకు, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకే బుజ్జి. ఇది హాయ్ ఎన్ని రోజులు చూసి భలే ఉంది, భలే అని ఎక్కువ వాడుతుంటాను, బుజ్జి అని ఎక్కువ వాడుతుంది. ఇది వార్త చూసాను, సారీ గీత.
సూపర్ సాంగ్ పాడలేదు ఆవిడ స్టైల్ ఒక పాట పక్కా లోకల్ ఇంగ్లీష్ లోన దండమెట్టనెప్పుడు తేట తెలుగులో నీకు వందన ఫేస్ క్రీమ్ గట్ల పూయలేదు ఎప్పుడు నాకు ఇష్టమంత పసుపు సందన నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నిన్ను వాడే గాజు కోకారైకల్ అన్ని ఓర మసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి అండ్ డెఫినెట్లీ మీతో పాటు ట్రావెల్ చేస్తున్న సింగర్స్ అందరూ అండ్ కొంతమంది సీనియర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళందరినీ సరదాగా ఇమిటేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కానీ మీ ముగ్గురులో నేను మాత్రం విన్ ఒకరికే ఇవ్వాలి అండ్ ఒకళ్ళే పర్ఫెక్ట్గా చేశారు అండ్ దట్ టు రమ్య కంగ్రాచులేషన్స్ మీరు సునీత గారిని ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేశారు థ్యాంక్ యూ మీరు ఇంత అద్భుతంగా పాడినందుకు గాను సాధారణంగా నేను ఇవ్వను బట్ ఈ రోజు మాత్రం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఈ రౌండ్ వినేందుకు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా రేవంత్ చేతుల మీదుగా 2030లో తప్పకుండా అందజేయబడుతుంది ఇంకా నమ్మినట్టే అంటే 2030 అంటే ఓకే ఓకే సో వెల్ డన్ థ్యాంక్ యూ ముగ్గురికి ఓకే సో దీని మీద ఏ వర్డ్ అయితే డిస్ప్లే అవుతుందో దాన్ని మీరు ఎనాక్ట్ చేసి చూపిస్తే చాలు సో ముందుగా దీప్తిగా గారు మీతో స్టార్ట్ చేస్తాం ప్లీజ్ టూ వర్డ్స్ yes ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఒకటే సెకండ్ వర్డ్ ఓకే రెండు లారు సంగీతం స్వరం స్వరం స్వ రమ్ రమ్ స్వరం ఇస్ ద సెకండ్ వర్డ్ ఆ స్వ స్వరం రెండోది స్వర స్వ రాగం తానం రాగ స్వ రాగం 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 ఓకే రాగం హార్మోనియం హార్మోనియం కంపోజర్ ఎవరు సంగీత దర్శకులు హీరోని సార్ అబ్బాయి హీరోని రాగం ఏంటిది హీరోని రాగం ఏయ్ దబాయ్ రా బాయ్ బాయ్ చెప్పు బలేవాడివి ఫస్ట్ వర్డ్ వేడి ఇట్స్ కాలింగ్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీషా వేండా వేండా హాట్ ఫస్ట్ ప్రైస్ హాట్ రెండోది ఏం సౌండ్ లేసరు యాక్సెంట్ యాక్సెంట్ హాట్ డాగ్ చెప్పేసింది వేడి కుక్క వేడి కుక్క కాదు భయ్య హాట్ డాగ్ అంటారు అమెరికాలో హాట్ డాగ్ అబ్బా ఎన్ని అక్షరాలు ఎన్ని వర్డ్స్ సినిమా బోల్డ్ మంది ఉన్న అందరూ అలాగే అంటారు సైజ్ జీరో రమ్య డాలిక్ అనుష్క రమ్య రా అమ్మాయి అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఎదురింటి మూడు పక్కింటి పిల్లం ఓకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు జంగల్ అక్కడ పంబా ఎవడైనా చెంబలక్కడి అదే అంటారు అదే అమ్మాయి అబ్బాయిగా అబ్బాయి అమ్మాయిగా ఒక విషయం చెప్పండి ఎవ్వరికి అర్థం కాదు ఒకటి సరోజ నువ్వు ఇలా వెళ్ళావు అది ఏంటమ్మా అబ్బాయి అమ్మో మాట్లాడలేదు నీకు దన్నం వెల్ ప్లేట్ సూపర్ శ్రీ 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 రేవంత్ గారు కడాయి నేను చాలా వరస్ట్ మీరు బాగా నవ్వుకోవచ్చు నువ్వు కాదు మిస్టర్ ఎక్స్ ఉదయ్ గారు ఎక్స్ ఎక్స్ రమ్య ఎక్స్ అమ్మాయి ఒక ఎక్స్ ఇంకొక అమ్మాయితో స్టోరీ చెప్తున్నావా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇది మూడు అక్షరాలు ఫస్ట్ ఎక్స్ ఎక్స్ అమ్మాయి గర్ల్ ఎక్స్ గర్ల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంతమందిని వాడావు భయ్యా చెప్పడానికి నువ్వు
సూపర్ నీ సూపర్ వెల్ డన్ నెక్స్ట్ వన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అబ్బో తాళం వేసి చెప్పేసి ఏదో అలాగే వాళ్ళు అవుతాయమాట ఆ కోడ్ లాంగ్వేజ్ అలా కుదిరింది వాడతాను అవును ఇంత చూశాను నేను చూలో చిప్పాజీ అనుకున్నా నేను నేను అబ్బాయి అది కూడా ఇలా కాదు ఇలా అంటే అమ్మాయి అబ్బాయి అంటే లావ అబ్బాయి అమ్మా అనుకున్నాను మీరు బాగాడతారు అవును కరెక్టే లాస్ట్ వన్ ఒక పదం రోజ్ 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 ఫ్లవర్ ఏమి ఇస్తారా ఫ్లవర్ లిల్లీ మల్లెపూవ అయ్యా బంతిపూవ ఏంటి నీకు ఏం కావాలి నేను ఈ టీమ్ లో నేల పని మనిషి నేను మీ టీమ్ లోకి రానా ఇగో నేను నీ టీమ్ లోకి రానా రేవంత్ నేను ఈ టీమ్ లోకి రానా చెప్పు అయిపోయా త్రుట్లో తప్పిన పెరు ప్రమాదం ఇప్పుడే బంగాళాఖాతం దాటింది తుఫాను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మిగిలారు మేడం గారు రండి రండి నేనెవర్ని సింగర్ సింగర్ బ్యాండ్ స్టేజ్ ఎంటర్ బ్యాండ్ బ్యాండ్ అడిగే వేస్తూ అడిగా బ్యాండ్ బాజా భారత్ ఏ షో షో రియాలిటీ పాట మీరు పాడిన పాట నే ఫిజిలేస్తే ఆంధ్ర చోడ బుడ్డి ఓ ఇందాక ధీవరా ధీవరా కాకుండానా మెగా మీటర్ ఆ మెగా మెగా స్టార్ రఘుల్ ప్రీత్ సింగ్ పోస్ రామ్ చరణ్ తేజ్ అంట ఇగో ఈవిడే బెటర్ అయ్యా అబ్బాయి అంటే ఇలా వెళ్ళింది ఈవిడ పాడతారే ఉంది పాట కుంఫు చూపియాలమ్మా ఇట్లా ఇట్లా కుమారి అని చూపించచ్చు కదా రెండు పదాలు కాఫీ గురించి చెప్ సెకండ్ గురించి చెప్తున్నావు నువ్వు ఓకే వెయిటింగ్ వెయిటింగ్ ఇది చెప్తానా అదే కాఫీ షాప్ ఆఫీస్ కాఫీ మెషిన్ హాట్ వాటర్ మైక్రోవేవ్ క్లియర్ యువర్ మైండ్ ఓకే ఓకే ఏమను ఉంటేగా షబ్బా టక్ క్లియర్ చిన్న టైనీ స్మాల్ కోల్డ్ కాఫీ ఇంగ్లీష్ లో స్మాల్ టైం చిన్ చిన్ కాఫీకి దానికి ఏంటి సంబంధం మర్చిపోనా కాఫీ మొత్తం మర్చిపోనా అందుకే క్లియర్ యువర్ మైండ్ అన్న మైన్యూట్ సైన్స్ మైనస్ నేను మీలో అంటే ఇలా చెప్పండి మైగ్రేన్ టైనీ మైగ్రేన్ మైక్రో 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 ఫస్ట్ది మైక్రో ఓవెన్ ఎవరు చెప్పారు ఇప్పుడు కాదు ఆవిడ కాఫీ మగ్గు పెట్టినప్పుడు ఇప్పుడు చెప్పిందంట అర్థం చేసుకోండి అవి మనం ఎవరు వెళ్ళాం కదా అమ్మయ్య ఇంత కష్టపడ్డా నేను మౌంటైన్ మౌంటైన్ హార్ట్ హార్ట్ ట్రయాంగిల్ ప్రేమ మందిరం ప్యారిస్ ప్రేమ మందిరం ప్యారిస్ ఏయ్ కమ్ ఆన్ రేవంత్ ఆ నీకే తెలియాలి ఇంతమంది అంటే దొంగి సారీ నలగడ ప్యారిస్ అంట
ప్లాన్ వేసి ఉంటాడు నెక్స్ట్ షోకి అక్కడే. వెరీ గుడ్, సూపర్. కానీ మీరు కనీ విని ఎరిగిన రీతిలో ఇప్పుడు సుప్రసిద్ధ నటులు, పద్మశ్రీ పద్మ విభూషణ్ ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు మీకోసం ఇప్పుడు పర్ఫామ్ చేయబోతున్నారు. ఆర్ యు గైస్ రెడీ? Yes. సూసైడ్ చేసుకుంటున్నారా? నీకు అలా అర్థమైందా? లాంగ్ జంప్. దాన్ని ఏమంటారో మర్చిపోయాను నేను. హై జంప్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. పోలో, పోల్ జంప్. ఇంత పెద్ద పోలిలా పట్టుకొచ్చి దాంతో పాటు ఎగిరి అవతలు దూకుతారు. చివరికి ఏం అర్థం కాక అంట పోలో. బాయిల్ హెడ్. గుండు. గుండు. ఋషి. ఋషి. పాత. వేమన. మహర్షి. నిత్యానంద స్వామి. విన్నారా మొత్తం యూట్యూబ్ బ్యాచే మీరు. లేకపోతే ఎన్ని పేర్లు చెప్పేవాళ్ళు వీళ్ళు మామూలుగా ఈ సౌత్ ఇండియా నుంచి మొదలు పెట్టింది ఇవిడైతే. ఎందుకంటే ఆవిడ రంసరాజ్ బాగా ఆడుతుంది కాబట్టి ఆవిడ నేను చేయగానే యాక్టింగ్ అంత శాంతియుతంగా పెట్టారు. ఓకే. మీ ముగ్గురికి ఈ షోకి వచ్చినందుకు. సరదాగా బోల్డెడ్ కబుర్లు చెప్పారు, మంచి మంచి పాటలు పాడారు, అండ్ మీ గురించి కూడా బోల్డెడ్ విషయాలు మేము తెలుసుకున్నాం. అండ్ ఇలాగే ఎనర్జీతో ముందుకు వెళ్తూ వి విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మా షోకి వచ్చారు కాబట్టి మీరు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీ వాల్ మీద ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో గైస్, హియర్ వి గో. ఉన్న పిండి కుండే వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదగానే మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. రండి రండి. సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. Yes, a lot of fun. మీ తెలియని కోణం, మీ తెలియని సైడ్ కొన్ని మేము బయట పెట్టేసాం, బట్ ఇట్స్ ఆల్వేస్ ఫన్. And thank you so much and keep smiling, right? Thank you so much. Pradeep, chala chala happy ga undi. And basically, ee team tho raadam chala happy ga undi. First cheppinappudu prank anukunnanu. But in musical episode, sannaga raadan kaaranam mee mugguru. So thanks a lot. And thank you mee andariki kuda. Next week varo superstar tho mee mundu untanu. Until then, this is Pradeep. Good night. Thank you. Oh yeah, oh yeah.